हाय फ्रेंड्स, ఈ రోజు వీడియో నార్త్ కర్ణాటక స్పెషల్ ముద్దపప్పు. వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో అర కప్పు నానబెట్టిన కందిపప్పు వేయాలి. మరి పావు కప్పు శనగపప్పు వేయాలి. ఇది కూడా అరగంట సేపు నాననివ్వాలి. మరి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఇక్కడ నేను తోటకూర, పాలకూర, మెంతకూర, గోంగూర తీసుకున్నాను. ఇది చపాతీల్లో, రోటీల్లో ఎంతో బాగుంటుంది. మెంతకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది, జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. అలాగే తోటకూరలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం జీర్ణశక్తి పెంపొందిస్తుంది, దీనికి తోడు క్రొవ్వును తగ్గిస్తుంది. అలాగే పాలకూర, ఇందులో విటమిన్ ఏసి ఈలో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకి ఎంతో మంచిది. ఇంకా గోంగూర, గోంగూర అంటే తెలియని తెలుగువారు ఉంటారా? గోంగూర ఆహారంలోనే కాకుండా ఔషధంలా కూడా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఏ, B1, B2, B9, విటమిన్ సితో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఈ ఆకుకూరలన్నీ కట్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా నూనె, తగినంత వాటర్ వేసి బాగా కలిపి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది చల్లారేలోపు పప్పుకి మసాలా రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరేపాకు, ఎండు కొబ్బరి వేసి వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి అందులో మిక్సీ పట్టిన మసాలా వేయాలి. ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలపాలి. చింతపండు రసం, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పప్పు గట్టిపడుతుంది. ఇది ఉడికేలోపు పోపుకి రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి, కరేపాకు వేసి దోరగా వేయించి మరుగుతున్న పప్పులో వేయాలి. ఇలా వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది వేడివేడి అన్నంలో కానీ, చపాతి రోటీల్లో కానీ, జొన్న రొట్టెలో కానీ ఎంతో బాగుంటుంది. అలాగే
రాగి సంగటి జొన్న సంగటి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.